Hi everyone, I'm Madhvi Reddy. I'm a certified financial planner. Welcome to my channel. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ గురించి చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా మంది ఎస్ఐపిస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ కొన్ని విషయాల్లో ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ఐపిస్ గివ్ మోర్ రివార్డ్స్ ద పీపుల్ హూ ఆర్ స్టిక్ టు ద గోయింగ్ ఇన్ ద టఫ్ టైమ్స్. అంటే టఫ్ టైమ్స్ ఉన్నప్పుడు మా కంటిన్యూ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎస్ఐపి రిటర్న్స్ రివార్డ్స్ అనేవి ఎక్కువ వస్తాయండి. ఎగ్జాంపుల్ రీసెంట్లీ మనం మార్చ్ లోస్ చూసాము. సో మార్కెట్స్ హ్యావ్ క్రాష్డ్ డ్యూ టు కరోనా వైరస్ గురించి కానీ లేకపోతే లాక్డౌన్స్ వల్ల కానీ మార్కెట్ కంప్లీట్ గా క్రాష్ అయింది. అప్పుడు చాలా మంది ఫియర్ తో ఎస్ఐపిస్ ఆ టైంలో ఆపేయటం జరిగింది. కొంతమంది పాజ్ చేశారు, కొంతమంది డిస్కంటిన్యూ చేశారు, కొంతమంది ఉన్న మనీనే భయపడుతూ తీసేశారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ద రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి అనేది ఎప్పుడు వర్క్ చేస్తుందంటే వెన్ మార్కెట్స్ ఆర్ క్రాష్డ్ యూ కెన్ అక్యుములేట్ మోర్ యూనిట్స్. మీరు ఆ టైంలోనే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఆపడం కానీ లేకపోతే డిస్కంటిన్యూ ఎస్ఐపి చేయడం కానీ చేస్తే యూ విల్ లాస్ దట్ రిటర్న్స్ అండ్ యూ మైట్ ఈవెన్ కట్ డౌన్ యువర్ క్యాపిటల్ ఆల్సో. అలాంటివి చేయకూడదండి. సో టఫ్ టైమ్స్ లోనే మీరు ఎస్ఐపిస్ అనేవి కంటిన్యూస్ గా మీరు ఆపకుండా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ రూపీ కాస్ట్ యావరేజింగ్ కాన్సెప్ట్ అండి. అండ్ దెర్ ఐ విల్ టెల్ యూ లైక్ దెర్ ఆర్ సమ్ స్కీమ్స్ విచ్ హావ్ డన్ ఎక్సెప్షనలీ వెల్ ఇన్ ఎస్ఐపి మోడ్. ఆల్మోస్ట్ 15 to 17% రిటర్న్స్ మనకి ఇచ్చాయండి. లైక్ లార్జ్ క్యాప్ లో అయితే మనం యాక్సిస్ బ్లూ చిప్ కానీ కెనరా రొబాకో బ్లూ చిప్ ఫండ్ కానీ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో మియర్ అసెట్ ఎమర్జింగ్ కానీ కెనరా రొబాకో ఎమర్జింగ్ ఎక్విటీస్ ఫండ్ కానీ మిడ్ క్యాప్ కేటగిరీలో యాక్సిస్ మిడ్ క్యాప్ అండ్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 15%, 19% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ స్మాల్ క్యాప్ లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ అండ్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, కోటెక్ స్మాల్ క్యాప్ ఫండ్. సో దీస్ ఆర్ ఆల్ హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ కంటిన్యూడ్ ఇన్ ద పానిక్ టైమ్స్ లైక్ ఇన్ మార్చ్ లోస్ లో ఎవరైతే కంటిన్యూగా ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చేయండి. ఎస్ఐపిస్ ఆర్ రియలీ గివ్ గుడ్ రిటర్న్స్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ దిస్ కన్సిస్టెన్సీ ఇన్ ద ఇన్ ఎవ్రీ పానిక్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మీకు కొంచెం ఒక క్యాలిక్యులేటర్ ద్వారా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. లైక్ ద పీపుల్ హూ ఆర్ మోర్ అంటే మనం ఎక్కువ ఇయర్స్ ఎస్ఐపిలో మనం ఉన్నట్లయితే రివార్డ్స్ ఎలా వస్తాయో అనేది మీకు ఈ క్యాలిక్యులేటర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ హ్యాస్ డన్ ఓన్లీ ఫర్ 20 ఇయర్స్ ఎస్ఐపి చేశారు, ఐఎమ్ టేకింగ్ జస్ట్ 14% రిటర్న్ ఆన్ అన్ యావరేజ్ సిఏజీఆర్ నేను కానీ తీసుకున్నట్లయితే 2000 చేస్తే మనకి 54 lakhs మాత్రమే దాదాపుగా ఆ ఫ్యూచర్ వాల్యూ అనేది వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. అంటే మనము 20 ఇయర్స్ కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ 2000 పెడితే మనకి 54 lakhs వస్తాయి. అలా కాకుండా మీరు 30 ఇయర్స్ గానీ చేసినట్లయితే యూ కెన్ గెయిన్ ఆల్మోస్ట్ 1 crore. సో యూ కెన్ సీ ఓన్లీ జస్ట్ 10 ఇయర్స్ మనం చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఫ్యూచర్ వాల్యూ అనేది డబుల్ అయిందండి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రైంగ్ టు సే, యూ కీప్ స్టార్ట్ ఎర్లీ. అంటే మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ మీరు 30 ఇయర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచి 30 ఇయర్స్ కానీ మీరు చేసినట్లయితే యూ కెన్ మేక్ మ్యాక్సిమమ్ కాంపౌండింగ్ అవడం వల్ల, అంటే కాంపౌండింగ్ అనేది 8th wonder అంటారు కదా, సో దానివల్ల మీకు మ్యాక్సిమం రిటర్న్ వస్తుందండి. అంటే 30 ఇయర్స్ కానీ మీరు 5000 మీరు ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ పెట్టుకున్నట్లయితే కెన్ యూ ఇమాజిన్ ఆల్మోస్ట్ యూ కెన్ మేక్ 2.74 crores, ఆల్మోస్ట్ 2.5 crore టు 3 crores వరకు కూడా మీరు అక్యుములేట్ చేయగలుగుతారండి. దట్ ఈస్ ద వండర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ త్రూ ఎస్ఐపిస్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు మేక్ యువర్ రిటైర్మెంట్ కార్పస్, కెన్ క్రియేట్ వెరీ గుడ్ కార్పస్ అండ్ వెరీ హ్యూజ్ కార్పస్. బట్ ఓన్లీ పాయింట్ ఈజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ కన్సిస్టెంట్లీ విత్ డిసిప్లిన్డ్ వే. ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ మోర్ దాన్ 25 ఇయర్స్, అయితే మీరు 30 ఇయర్స్ కానీ చేశారంటే యూ కెన్ మేక్ డబుల్ ఆఫ్ ది అమౌంట్. వేర్ మీరు 40-45 ఇయర్స్ లో మీరు స్టార్ట్ చేశారనుకోండి, 20 ఇయర్స్ లోనే మీరు గోల్ రీచ్ అయిపోతారు కాబట్టి యూ మే నాట్ మేక్ దట్ మచ్ మనీ. సో అలా కాకుండా మీరు 30 ఇయర్స్ చేసినారంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ మేక్ డబుల్ ఆఫ్ ది అమౌంట్ వాట్ యూ కెన్ మేక్ ఇన్ జస్ట్ 10 ఇయర్స్ గ్యాప్ తోనే మీరు డబుల్ అమౌంట్ చేయగలుగుతారండి. సో స్టార్ట్ ఎర్లీ, కీప్ ఇన్వెస్టింగ్ రెగ్యులర్లీ త్రూ సిస్టమాటిక్ వే. థ్యాంక్ యూ సో మచ్.